ओके द मोस्ट अवेटेड मूवी నిశబ్దం మొత్తానికి అక్టోబర్ 2nd న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవబోతుంది. అమెజాన్ వాడు ఇంట్రెస్ట్ చూపించి ఇలాంటి థ్రిల్లర్స్ కొనుక్కుంటున్నాడో లేకపోతే మన వాళ్ళు ట్రైలర్స్ చూపించి అమెజాన్ ని ఇంప్రెస్ చేసి ఇలాంటి థ్రిల్లర్స్ ని కొనిపిస్తున్నారో తెలియదు కానీ మళ్ళీ మొత్తానికి అమెజాన్ కొనుక్కొని మనకి చూపించబోయే ఇంకొక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ అనాలా లేకపోతే మరి ఎటువంటి థ్రిల్లర్ అనాలి అనేది మనం సినిమా చూసిన తర్వాత డిసైడ్ చేసుకుందాం. సో ఇంకొక థ్రిల్లర్ ఈ మూవీ అన్నమాట. సో యాక్చువల్ గా ఈ మధ్య థ్రిల్లర్ అని చెప్పొచ్చిన సినిమాల ట్రైలర్స్ అన్ని పిచ్చి పిచ్చిగా సూపర్ ఇంప్రెసివ్ గా ఉంటున్నాయి. ఆ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్ వాటిని చాలా సూపర్ గా హోల్డ్ చేస్తున్నారు ట్రైలర్స్ లో. అండ్ ట్రైలర్స్ లో అందరి మీద మనకి డౌట్స్ తెప్పించడం, ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది ఓపెన్ చేయకపోవడం, ఇలాంటివన్నీ పెట్టి మంచి మ్యూజిక్ పెట్టి ట్రైలర్స్ ని మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ గా వదిలి రేపు పొద్దున సినిమా చూసేటప్పుడు మాత్రం మనం ఏదో కాన్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అలాంటి కాన్సెప్ట్ ఏమీ లేకుండా ఇదేట్రా ఎలాగుందేంటి ట్విస్ట్, ఓర్ మై గాడ్ దిస్ వన్ డేస్ వి డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్, దిస్ ఇస్ వర్స్ సెల్లే అనుకోకుండా మన సినిమా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ట్రైలర్ వరకు మాత్రం నిశబ్దం ట్రైలర్ ఇస్ వెరీ ఇంప్రెసివ్. వాళ్ళు యాక్చువల్ గా సోనాలి క్యారెక్టర్ అంటే మన శాలిని క్యారెక్టర్ అసలు ఏంటి, ఆ క్యారెక్టర్ అసలు నిజంగా ఉందా లేదా, అండ్ అనుష్కకి తనకి అసలు కనెక్ట్ ఏంటి, అసలు మర్డర్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఆ మర్డర్ వెనకాల ఎవరు ఉన్నారు, అండ్ మాధవన్ కి కూడా కొంచెం విలనిష్ షేడ్స్ లాగా లుక్స్ చూపిస్తున్నారు, అండ్ అనుష్క మీద కూడా మనకి డౌట్స్ కలిగిస్తున్నారు, అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది, ఇది హారరా లేకపోతే థ్రిల్లరా మర్డర్ మిస్టరీనా అనేది మనకి ఈ సినిమా ట్రైలర్ లో అంతగా విడమరిచి చూపించలేదన్నమాట. యాక్చువల్ గా అక్కడక్కడ హారర్ ఎలిమెంట్స్ ని బానే పెట్టారు అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ని కూడా బానే పెట్టారు. అండ్ ఈ మిక్స్చర్ ఆఫ్ హారర్ అండ్ థ్రిల్లర్ లోనే మన వాళ్ళు అప్పుడప్పుడు పుట్టింగ్ ద లెగ్ ఇన్ ద పప్పు అన్నమాట. సో అలా పప్పులో కాలేయకుండా కొంచెం జాగ్రత్తగా మనకి సిల్లీ పాయింట్స్ ఏమి లేకుండా ఈ ట్విస్ట్స్ ని టర్న్స్ ని కనెక్ట్ చేస్తూ ఒక డిఫరెంట్ స్టోరీని ఈ సినిమాలో మనకి చూపించాలి అని మాత్రం నేను చాలా స్ట్రాంగ్ గా కోరుకుంటున్నాను అన్నమాట. ఏ మాట కామాట, అనుష్కని ఒక మ్యూట్ క్యారెక్టర్ లో చూడటం చాలా కొత్తగా ఉంది. అండ్ అనుష్క ఇస్ ఆల్సో లుకింగ్ గార్జియస్, ఆమె చాలా మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వబోతుంది అనేది మనకి ట్రైలర్ లోనే అర్థమైంది. మాధవన్ కి కూడా ఒక మంచి రోలే దొరికినట్టుంది. అండ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అంటే సర్గస్ ఆ సినిమా తర్వాత మాధవన్ ని మళ్ళీ ఇంకొక రోల్లో చూసుకుంటున్నా, అట్లీస్ట్ ఈ సినిమాలో అయినా మాధవన్ ని కొంచెం బాగా యూటిలైజ్ చేసుకుని ఒక ఫెంటాస్టిక్ థంపింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే స్కోప్ ఆయనకి మన వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అని కోరుకుందాం. అండ్ కోన వెంకట్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మరి ఆయన కోర్ టీమ్ ఈ సినిమాలో మనకు కనిపిస్తూనే ఉంటారు. అంజలి కనిపిస్తుంది అండ్ సుబ్రాజ్ కనిపిస్తున్నారు. సో ఇంకలా అవసరాలు శ్రీనివాస్ కూడా అక్కడ మధ్యలో ఒక చిన్న ఇంపార్టెంట్ రోల్ అనాలో మరి క్యామియో అనాలో తెలియదు కానీ ఆయన కూడా ఒక రోల్ ప్లే చేస్తూ కనిపించారు. ఆ కాప్ రోల్లో అంజలి ఏం చేసింది, అసలు పర్ఫార్మెన్స్ ఎలా ఇచ్చింది, అసలు ఈ కేసు మిస్టరీని రిజాల్వ్ చేసిందా లేకపోతే ఊరికే అలా అలా సరదాగా తిరిగేసి చివరికి ఏమీ రిజాల్వ్ చేయలేక ఒక సిల్లీ రీజన్ తో బయటకు వచ్చిందా అనేది మనం సినిమాలో చూసి తెలుసుకుందాం, వెయిట్ చేద్దాం. మన క్వింటన్ టారెంటినో మూవీస్ కనుక మీరు చూసుంటే ఆ క్యారెక్టర్ ని మీరు ఐడెంటిఫై చేసుకుని ఉంటుంటారు. హీస్ అ వెరీ గుడ్ యాక్టర్ మైకల్ మాడ్సన్. సో యాక్చువల్ గా మాడ్సన్ ఈ సినిమాలో ఒక మంచి రోల్ ప్లే చేయడం చూడడానికి చాలా బాగుంది. అండ్ ఓవరాల్ గా గోపి సుందర్ ఇచ్చిన మ్యూజిక్ కూడా బానే ఉంది అని చెప్పాలి. సో ఓవరాల్ గా నిశబ్దం ట్రైలర్ మాత్రం ఇంప్రెసివ్ గానే ఉంది, మన పాస్ట్ 2 మూవీస్ ట్రైలర్స్ లాగా. యాక్చువల్ గా ఈ నిశబ్దం ట్రైలర్ ని ఓ 10 సార్లు చూసేసి అసలు అక్కడ ఏం జరిగింది, అసలు ఏం జరగబోతుంది అనేది ఫ్యాన్ థియరీలు రాసేద్దాం అనుకున్నాను. కానీ లాస్ట్ టైం రిలీజ్ అయిన ఆ మూవీకి వచ్చిన ఫ్యాన్ థీరీస్ ప్లస్ మూవీలో వచ్చిన స్టోరీ కంపారిజన్స్ వల్ల స్టోరీలు మనకు మనమే రాసుకోకుండా జాగ్రత్తగా సినిమాని చూసి సినిమాలో ఆ స్టోరీ ఏంటి అనేది సినిమా చూస్తున్నప్పుడే తెలుసుకొని కొంచెం మనం ఎక్స్పెక్టేషన్ లేకుండా కనుక ఈ సినిమా చూస్తే మొత్తానికి చివరికి ఒక మంచి థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ మనకి కలగొచ్చేమో అనేది నా ఒపీనియన్ అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీరు కనుక ఐపీఎల్ మ్యాచెస్ కోసం హాట్స్టార్ మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే మీరు సినిమా పిక్చర్ ప్రోమో కోడ్ వాడితే $5 ఆఫ్ ఫ్రమ్ యువర్ మెంబర్షిప్ అనమాట. బట్ $5 కదా అనుకోకండి, $5 డాలర్ ఇస్ డాలర్ కాబట్టి అట్లీస్ట్ మా వంతు సాయంగా మేము హాట్స్టార్ వాడితో మాట్లాడి సినిమా పిక్చర్ ప్రోమో కోడ్ ని మీకు ప్రెజెంట్ చేస్తున్నాం. సో యూజ్ అవర్ కోడ్ అండ్ గెట్ $5 ఆఫ్ ఆన్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్. ఇంకా నిశ్శబ్దం ట్రైలర్ ని ఇంకొకసారి చూసి ఫ్యాన్ థీరీస్ ఏమీ రాసుకోకుండా హోల్డ్ చేసుకొని అన్నోటీసబుల్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే కనుక్కొని మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు మీరు కూడా ట్రైలర్ చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ మీరందరూ సినిమా రిలీజ్ అయ్యే వరకు మాత్రం ఫ్యాన్ థీరీస్ అన్ని నిశ్శబ్దం.